రాష్ట్రంలోని పలు అంశాల మీదన విచారణకు ఆదేశించాడు జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చాక అవన్నిటినీ కలిపేసేసి ముందు క్యాబినెట్ తీర్మానం చేసి దానికో స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం వేసి సిఐడిలో విచారణ ప్రారంభించడం అంతా జరిగింది దాని మీదన స్టేలు వచ్చేసినాయి హైకోర్టు అప్పుడు స్టే ఇచ్చింది మొన్న మధ్యనే సుప్రీంకోర్టు ఆ స్టే వెకెట్ చేసింది విచారణకు సంబంధించినటువంటి అర్హతని రాష్ట్ర హైకోర్టు వదిలిపెట్టింది ఈలోపు విచారణలో భాగంగా ఏదైతే అమరావతికి సంబంధించినటువంటి భూకుంభకోణం మీదన నోటీసులు చంద్రబాబు గారికి నోటీసులని నారాయణకి నోటీసులని ఈ కథ అంతా నడుస్తూ వస్తుంది దాంట్లో అటాచ్మెంట్ నోటీసులు ఇవ్వడం లాంటివి కూడా జరిగినాయి దాని మీదన ఏసీబీ కోర్టులో కేసు నడుస్తుంది అది ఒకవైపు నడుస్తూ ఉండగా మరొక కీలకమైనటువంటి అంశం అంటే సాహితీ ఇన్ఫ్రా ఏదైతే అత్యంత కీలకమైనటువంటిది ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారికి ఇల్లు కన్స్ట్రక్ట్ చేసి ఇచ్చింది అదే సంస్థ వాస్తవంగా దానికి రామకృష్ణ రియల్ ఎస్టేట్స్ వీటన్నిట్లలో లింగమనేని వీళ్ళందరూ ఒకటే లింకప్ అంటూ సిఐడి మొననే తేల్చింది ఇదంతా ఒక అవినీతి రింగ్ అన్నటువంటి కోణంలో అక్కడ లబ్ధి పొందింది అమరావతిలో వీళ్ళకి వరకు ఎగ్జంబిషన్ ఇస్తూ సాగినటువంటి కథ వెనకాల ఉన్నటువంటిదే ఇప్పుడు జరుగుతున్న కుంభకోణం అంటే అయితే దీంట్లో ఒక కీలకమైన మలుపు ఏంటంటే ఈడీ విచారణ అంటే అమరావతిలో భూములు డబ్బులు సంపాదించుకున్నారన్నటువంటి సాహితీ ఇన్ఫ్రా మీదన ఇప్పుడు ఈడీ విచారణ జరుగుతుంది ఈడీకి సంబంధించి సాహితీ ఇన్ఫ్రాకి సంబంధించినటువంటి పూర్ణరావు మీద ఇంటి మీదన కార్యాలయాల్లోనూ సోదాలు జరుగుతూ ఉన్నాయి వరుసగా అంటే ఈడీ ఊరికినే బేగ్గా సోదాలు చేయదు ప్రాథమిక సమాచారం ధృవీకరించుకున్న తర్వాత సోదాలు చేస్తుంది ఆ సోదాలు చేసినప్పుడు ఈ లభించిన డాక్యుమెంట్లన్నీ వెంట పెట్టుకొచ్చి అడుగుతుంది వీళ్ళని వివరణ అడుగుతుంది దానికి సంబంధించిన రియల్ ఆధారాలు వీళ్ళు ఇవ్వాలి లేదంటే దాని బేసిస్ మీద ముందుకెళ్లేటువంటి అవకాశం ఉంటుంది ఓవరాల్గా అమరావతి కుంభకోణంలోకి ఈడీ ఎంటర్ అయినట్టు ఈడీ విచారణ ఆరంభించినట్టు అనుకోవచ్చు